మనతో ఉన్నారు ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ లో ఆయన వర్క్ చేసి ఆ తర్వాత రిటైర్ అయ్యి తర్వాత ఒక సంస్థను స్థాపించి అండ్ ఆ సంస్థలో వేలాది మంది స్టూడెంట్స్ని ఒక ట్రైనింగ్ ప్రాసెస్లో ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతూ కూడా పిల్లల్ని ఎంతో ఉద్యోగాల దిశగా వాళ్ళని ప్రయాణం చేసే ఒక సపోర్ట్ ఇస్తూ కూడా ఎంతోమంది పిల్లల్ని ఒక మంచి దిశలో ప్రయాణించడంలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పాసిబిలిటీ వెంకటేశ్వరరావు గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ నాతో పాటు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. ఎస్, వెంకటేశ్వరరావు గారు నిజంగానే ఈ ఆర్మీలో వర్క్ చేయడం, నావీ ఫోర్స్లో వర్క్ చేయడం అనేది ఒక చిన్న ఇది కాదు, చాలా కష్టపడాలి, ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేయాలి. సో మీరు ఆల్రెడీ అందులో వర్క్ చేసి రిటైర్ అయి ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ మా పిల్లల కోసం. సో దేశానికి సేవ చేయడం అనేది ఒక అదృష్టం అండి. ఎస్, ఇది అందరికీ వర్తిస్తూ ఉంటుంది. సో అందులో నేను భాగస్వామ్యం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సో యువత అందరు కూడా నేను సందేశం ఇచ్చేది ఏంటనుకుంటే, మనకి చాలా అవకాశాలు ఉన్నాయి ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ ఎన్డీఏ సెక్టర్స్ లో. వీటన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఆ యువా సంస్థ అనేది స్థాపించడం జరిగింది. సో ఈ యొక్క అవకాశాలని అందరూ వినియోగపరచుకొని, సో అన్ఎంప్లాయ్మెంట్ దిశగా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇలా ఎంప్లాయ్మెంట్ దిశగా రావాలని ఆశిస్తుంది. ఓకే, డిఫెన్స్ లో పిల్లలు రావాలంటే గనక వాళ్ళకి ఉండవలసిన ప్రాథమిక అర్హతలు ఏముంటాయి, మీరు ఏం చెప్తారు? సో డిఫెన్స్ రంగాన్ని ఎంచుకోవనేటటువంటి విద్యార్థులకి కావాల్సిన ప్రాథమిక అర్హతలు ఏంటి అంటే కనుక, ఫస్ట్ వన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఓకే, సో మనకి టెన్త్ ఇంటర్మీడియట్ లెవెల్ దగ్గర నుంచే, సో సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క నోటిఫికేషన్స్ రెడీగా ఉన్నాయండి. సో వాటికి వెళ్లాల్సిన ప్రాథమిక అంశం ఫస్ట్ క్వాలిఫికేషన్. ఓకే, రెండో అర్హత ఏంటనుకుంటే కనుక ఎలిజిబిలిటీలో ఏజ్ ఎలిజిబిలిటీ అనేది చాలా ప్రాముఖ్యత. అంటే వయస్సును బట్టి, సో సపోజ్ మనం 16.5 ఇయర్స్ దగ్గర నుంచి కూడా ఎన్డీఏ స్టార్ట్ అవుతుంది, నావల్ బీటెక్ ఎంట్రీ, అలానే ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ అనేది మనకి అవకాశాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ లెవెల్లో. అలానే 17 ఇయర్స్ నుంచి ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్, మెడికల్ అసిస్టెంట్, పోలీస్, అలానే ఆర్మీలో టెక్నికల్ ఏవియేషన్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్స్, అలానే జనరల్ డ్యూటీస్, నర్స్ అండ్ ట్రేడ్స్మెన్ అవకాశాలు ఉన్నాయి. సో దీంతో పాటుగా మళ్ళా మనకి 17.5 ఇయర్స్ నుంచి కూడా నావీ కూడా ఉన్నాయండి, ఎస్ఎస్ఆర్, ఏఏఎంఆర్ అండ్ ఎంఆర్, కోస్ట్ గార్డ్ అండ్ జీడీ. ఈ అన్ని నోటిఫికేషన్స్ కూడా ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అండ్ 20 ఇయర్స్ 21 ఇయర్స్లో ఇవన్నీ కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా ఎలిజిబిలిటీ చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణిస్తాం. మూడో ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఫిజికల్ మెజర్మెంట్స్ అండి, వాళ్ళ యొక్క హైట్, వెయిట్, చెస్ట్, ఏవైతే కనుక నౌకర్ని సైట్ ఉన్నాయో కూడా, ఇది కూడా అర్హత చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్, మెజర్మెంట్స్, ఈ మూడు అర్హతలు అనేది ప్రాథమికంగా మనం తీసుకోవచ్చు. ఓకే, అయితే వెంకటేశ్వర గారు, అంటే ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ త్రూ కూడా చాలా మంది జాబ్ సాధించాలి అని అనుకుంటూ ఉంటారు, ఎన్ని దశలలో వాళ్ళు జాబ్ సాధించగలరు ఒకవేళ ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినట్లయితే? ఎన్డీఏ ఎంట్రన్స్ అనేది ఎవరి ఇయర్ 2 టైమ్స్ రిలీజ్ అవుతుంది మేడం. ఓకే, ఇది కంటిన్యూ నోటిఫికేషన్ అనమాట. సో ఎన్డీఏ 1 అండ్ 2, సో దీనిలో ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, దాని తర్వాత అడ్మిట్ కార్డ్ వస్తుంది. సో వచ్చిన వాళ్ళందరూ కూడా కొంత ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్గా రిటర్న్ టెస్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏ విద్యార్థి అయితే కనుక రిటర్న్ టెస్ట్ కంప్లీట్ చేస్తూ ఉంటారో వాళ్ళ SSB అంటే సర్వీస్ సెలక్షన్ బోర్డ్ 5 డేస్ ప్రొసీజర్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే కనుక ఈ 5 డేస్ ప్రొసీజర్ని క్లియర్ చేస్తారో, తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా మెడికల్ టెస్ట్ అనేది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత ఆల్ ఇండియా మెరిట్ అనేది ఎవరైతే కనుక అచీవ్ చేస్తారో వాళ్ళకి ఎన్డీఏ జాబ్ సాధించినట్టుగా మనం భావించవచ్చు. ఓకే, సో డిఫెన్స్ అకాడమీ అంటేనే మొత్తంగా అబ్బాయిలనే చూస్తూ ఉంటాము. సో అమ్మాయిలు కూడా ఈ రంగంలో రావాలి అనుకుంటే గనక ఎలా రావడానికి సాధ్యం అవుతుందా అమ్మాయిలకి, మీరేం చెప్తారు? చాలామందికి అపోహలు ఉన్నాయండి, డిఫెన్స్ రంగం అంటే ఓన్లీ బాయ్సే ఉండాలి, ఎంపీసీ గ్రూప్ వాళ్ళే ఉండాలి, సో రిమైనింగ్ వాళ్ళనేది ఎలిజిబుల్ లేరు అనేది చాలామంది అంటారు. అది అవాస్తవం అండి. సో మనకి గర్ల్స్ కూడా డిఫెన్స్ సర్వీసెస్లోకి అవకాశాలు ఉన్నాయి. సో 2019 ఆన్వర్డ్స్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చేసింది అనమాట, ఆర్మీ పోలీస్గా గర్ల్స్కి ఎలిజిబిలిటీని ఇచ్చింది. సో అలానే లాస్ట్ సెప్టెంబర్ని తీసుకుంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలకు కూడా గర్ల్స్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఆర్మీ వింగ్ కానీ నావింగ్ కానీ ఎయిర్ ఫోర్స్ వింగ్ ప్రకారంగా ఎన్డీఏ ప్రకారంగా గర్ల్స్కి ఎలిజిబిలిటీ ఉంది, దీన్ని తప్పకుండా సద్వినియోగపరచుకోవచ్చు. అదేవిధంగా డిగ్రీ లెవెల్లో కూడా వాళ్ళకి AFCAT ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ కానీ CDS కానీ వాళ్ళకి కామన్ ఎలిజిబిలిటీ అనేది బాయ్స్తో పాటుగా ఉంటుంది. తప్పకుండా గర్ల్స్కి కూడా బాయ్స్తో పాటు ఎలిజిబిలిటీ ఉంది, ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా నమ్మకం. అయితే నాది ఒక చిన్న క్వశ్చన్, మీ యువా డిఫెన్స్ అకాడమీలో ఇప్పటివరకు ఎవరైనా అమ్మాయిలు జాయిన్ అయ్యారా, అడ్మిషన్స్ తీసుకున్నారా? సో ఆల్రెడీ మన వనస్థలీపురంలో గర్ల్స్ అనేది స్టార్ట్ చేస్తాం మేడం. సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మనం
యవాపూర్ బ్రాంచ్లో కూడా సపరేట్ బ్లాక్స్ తీసేసుకొని విత్ ఫుల్ సెక్యూరిటీస్తో మేము గర్ల్స్కి విత్ హాస్టల్ అడ్మిషన్స్ అనేది ఇస్తున్నాము. సో వీ స్టార్టెడ్ ఎన్డీఏ ట్రైనింగ్ స్పెషల్ బ్యాచ్ అనేది ఫామ్ చేస్తున్నాం అనమాట. సో దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఎందుకంటే చాలామంది కాల్స్ చేసి ఇవి ఇండియాలో ఎక్కడా కూడా డిఫెన్స్ అకాడమీ అనేది గర్ల్స్కి లేదు అనేటటువంటి రిక్వెస్ట్లు చాలా వచ్చినాయి. దాన్ని ఉద్దేశించి సో ఆ సెక్యూరిటీ మేనర్స్ గర్ల్స్ అనేది ప్రధానంగా కావాల్సింది సెక్యూరిటీ మేనర్స్. అన్ని ప్రికాషనరీ సెక్యూరిటీ మేనర్స్ తీసుకొని మీ యొక్క హాస్టల్స్ ఎన్డీఏ అడ్మిషన్స్ అనేది గర్ల్స్ కి స్టార్ట్ చేయబోతున్నాం. మీ యువ డిఫెన్స్ అకాడమీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, పిల్లలు ఏం చేయాలి అసలు? సో ఫస్ట్ డిఫెన్స్ అకాడమీ అంటే యువ డిఫెన్స్ అకాడమీలో అడ్మిషన్ తీసుకునేటటువంటి విద్యార్థి విద్యార్థినులందరూ కూడా ఒక అడ్మిషన్ టెస్ట్ ప్రాసెస్కి రావాల్సి ఉంటుంది. అడ్మిషన్ టెస్ట్ అంటే కనుక చాలామంది మనం చూస్తాం అందరికీ ఒక గోల్ ఎంచుకుంటారు. సో దానికోసం ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఎంచుకుంటారు, చాలా కృషి చేస్తారు, ఫైనల్గా వెళ్తారు, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఫెయిల్ అవుతారనమాట. కారణం ఏంటనుకుంటే దే డోంట్ నో ద ప్రొసీజర్, అంటే వాళ్ళ యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో తెలియదు. సో దాన్ని మేము ముందుగానే ఎంచుకొని ఒక అడ్మిషన్ టెస్ట్గా కండక్ట్ చేయండి. ఈ అడ్మిషన్ టెస్ట్లో మనం చేసే ఫస్ట్ ప్రక్రియ ఏంటనుకో రిటర్న్ టెస్ట్, అంటే బేసిక్ నాలెడ్జ్ ఎలా ఉంది, అతని కాన్సెప్ట్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, తీసుకునేటటువంటి గ్రూప్ కానీ కోర్స్ కానీ తనకి ఎలిజిబుల్ అవుతాడా లేదా అనేది, అతని స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండేది చూసుకోవాలి. సో సెకండ్ థింగ్ ఏందనుకుంటే కనుక తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్, డిఫెన్స్ అంటే కావాల్సింది ఫస్ట్ ఫిజికాలిటీ, అంటే తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ప్రూవ్ చేయబడాలి. ఆ స్ట్రెంగ్త్కి తగ్గట్టుగా రన్నింగ్ కావచ్చు, డిప్స్, పుల్అప్స్, సిట్అప్స్ ఇవి ఏవైతే కనుక మినిమం స్ట్రెంగ్త్ బాడీకి రిక్వైర్మెంట్ ఉంటుందో ఎదర్ బాయ్స్ అండ్ గర్ల్స్కి, వాటిని మేము టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో థర్డ్ థింగ్ ఏందనుకుంటే కనుక ఎలిజిబిలిటీస్, అంటే ఫిజికల్ ఎలిజిబిలిటీస్, అంటే తన యొక్క హైట్ వెయిట్ కావచ్చు, ఐసైట్ కావచ్చు, అంటే నోకన్నీస్, కొన్ని ఫిజికల్ మెజర్మెంట్స్ అనేది మ్యాండేటరీగా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సపోజ్ మనం చూస్తే కలర్ బ్లైండ్నెస్ అనేది మేజర్ ఆస్పెక్ట్, అది బై బర్త్ వస్తుంది, సో దానికి ట్రీట్మెంట్ ఉండదు. సో చాలామంది ఇది తెలియకుండా జాయిన్ అయిపోయి లాస్ట్లో ఫెయిల్ అవుతూ ఉంటారు అనమాట. దీన్ని కూడా ఈ ప్రక్రియని మనం ముందుగానే ఫినిష్ చేస్తాం. అండ్ ఫైనల్ థింగ్ ఏంటనుకుంటే కనుక కమ్యూనికేషన్, ఎన్డీఏలో మనం అచీవ్ చేయాల్సింది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట. సో హౌ ఈజ్ కమ్యూనికేషన్, హౌ షీ ఈజ్ కమ్యూనికేటింగ్ టు అచీవ్ ఏ జాబ్ అనేది, సో ఆ లెవెల్స్ అనేది చెక్ చేసేసి, సో పేరెంట్స్కి విద్యార్థికి పూర్తికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది మనకు జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ లక్ష్యాన్ని ఎంచుకోవాలనేది స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ వైపు పయనిస్తారనేది మా యొక్క థీమ్ అండి. అయితే ఫైనల్గా యాజ్ అన్ అకాడమిక్ పర్సన్గా మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్న పిల్లలకు కానివ్వండి, లేకపోతే జాయిన్ అవ్వాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? యువ డిఫెన్స్ అకాడమీ కాన్సెప్ట్ అంతా కూడా యూత్ యుషేడ్ అండ్ విక్టరీ అష్యూర్డ్ ప్రకారంగా ఉంటుందండి. అంటే యువత ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ విజయాన్ని వాళ్ళకి ఇచ్చటమే. సో మనం ముందుగానే మేము చెప్పాం కదా మా కాన్సెప్ట్ జై జవాన్ జై కిసాన్ ప్రకారంగా. సో ఈ జవాన్ అవ్వటానికి కావాల్సినటువంటి నినాదం ఏంటనుకుంటే కనుక విద్య, ఉద్యోగం, దేశ సేవ, అంటే ఒక విద్యను అందించి దాని ద్వారా దానికి ఉద్యోగం వచ్చేలాగా చేస్తే సో ఆ ఉద్యోగం ద్వారా దేశాన్ని సేవకు చేసేటటువంటి సైనికుల్ని ఈ యువా సంస్థ ద్వారా తయారు చేస్తామనే నిదాదంతో మేము ముందుకెళ్తాం. సో అందరూ కూడా సో మా బాటలో నడిచి సో దేశానికి సేవ చేసే ప్రయోజకులుగా వెళ్ళాలనేది మా ఆకాంక్ష. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర్ గారు, నిజంగానే చాలా బాగా చెప్పారు. యాజ్ అ రిటైర్డ్ ఆఫీసర్గా ఇప్పుడు యాజ్ అ అకాడమిక్ పర్సన్గా కూడా పిల్లలకి ఎంతో చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా యువ డిఫెన్స్ అకాడమీ, మనం విజువల్స్లో కూడా చూసాము చాలా విశాలంగా ఉంది. మొత్తం ప్లేగ్రౌండ్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ జిమ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి ప్లేస్, యోగా, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక స్టూడెంట్కి ఏవైతే కావాలో అన్నీ ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మనం డిఫెన్స్ అనగానే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, ఎంతో థింక్ చేస్తారు, జాయిన్ అవ్వాలా వద్దా, జాయిన్ అవితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది. బట్ ఒక దేశ భక్తిగా, దేశ పౌరుడిగా నేను ఉండాలి, నా జీవితాన్ని దేశానికి అంకితం చేయాలి అని అనుకున్న ప్రతి ఒక్క పౌరుడు డిఫెన్స్లోకి రావాలి. అండ్ ఇక్కడ ఉన్న ఈ యువ డిఫెన్స్ అకాడమీ అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు టేక్ అడ్మిషన్, ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు. నమస్తే, నేను బిందు. ఇవాళ ఉన్నాను నేను యువ డిఫెన్స్ అకాడమీలో. డిఫెన్స్ అంటే త్రివిధ దళాలు, నావీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. ఈ మూడింటిలో వర్క్ చేసే వాళ్ళు నిజంగానే ఒక రకంగా రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారు, దేశం కోసం పనిచేస్తున్నారు కూడా. సో ఇవాళ నేను యువ అకాడమీలో ఉన్నారు కాబట్టి నాతో పాటు ఉన్నారు వన్ ఆఫ్ ద డైరెక్టర్ నందకంటి భాస్కర్ గారు నాతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి ఈ యువ అకాడమీని అసలు ఎప్పుడు స్థాపించారు, ఎందుకు ఈ అకాడమీని స్థాపించాలి అని ఆయన కనిపించిందనే అనేక విషయాలను ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ భాస్కర్ గారు, ఈ అకాడమీని, డిఫెన్స్ అకాడమీని స్థాపించాలి అని మీకు ఎందుకు అనిపించింది, ఈ డిఫెన్స్ అకాడమీని ఎప్పుడు స్థాపించారు?
జనరల్గా అంటే మా యొక్క యువ డిఫెన్స్ అకాడమీ అనేది 2009 స్థాపించడం జరిగింది. ఈ యొక్క యువ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్స్ అయినటువంటి మా యొక్క తల్లిదండ్రులు చిన్న వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. మా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మేము చూసి, మేము చిన్నప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తోని ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుకుంటూ ఈ డిఫెన్స్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకొని డిఫెన్స్ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేసేసుకొని మేము డిఫెన్స్లో జాబ్ సంపాదించడం అనేది జరిగింది. సో చిన్న వయసులోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినటువంటి ఇండియన్ ఎయిర్ఫోర్స్లో జాబులు సంపాదించిన మా యొక్క డైరెక్టర్స్, నాతో పాటు ఉన్న మా డైరెక్టర్స్ గారు అందరూ కూడా చిన్న వయసులోనే జాబ్ సంపాదించారు. సో ఇలాంటి జాబ్ సంపాదించిన విషయాన్ని మా యొక్క కుటుంబానికి అంకితం కాకుండా వీలైనంత వరకు మిగతా యువతను కూడా ఒక సొసైటీలో రెస్పెక్టబుల్ జాబ్స్ తయారు చేయాలనే విధంగా మేము 2009 ఈ యువ డిఫెన్స్ అకాడమీ అనే విద్యా సంస్థని స్థాపించడం అనేది జరిగింది. అయితే భాస్కర్ గారు, ఈ యువ డిఫెన్స్ అకాడమీ యొక్క ప్రత్యేకత ఏమిటి? అంటే మనం ఇంతకుముందు వచ్చేటప్పుడు చూశాను చాలామంది జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ అకాడమీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు మీరు? జనరల్గా అండి, ఇప్పుడు మన ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే ఒక ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో అయిపోయింది. లైక్ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఈ విధంగా మొత్తం అంటే ఒక జాబ్ సంపాదించుకోవాలనుకుంటే గ్రాడ్యుయేషన్ చేయాలి లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అనే విధంగా అందరూ కూడా ఆ విధంగానే చదవడం అనేది జరుగుతుంది. లైక్ నేను టెన్త్ చదివాను, ఇంటర్ చదివాను, పీజీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేశాను అండ్ పీజీ చేశాను. ఇలా వెళ్లకుండా ఇంకా అంటే మనకు కావాల్సింది అంటే ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇస్ ద లైఫ్ సెటిల్మెంట్. సో ఇలాంటి లైఫ్ సెటిల్మెంట్ విషయంలో మేము ఆలోచించినప్పుడు చిన్న వయసులో ఏమైనా సెక్యూర్డ్ జాబ్స్ ఉన్నాయని మేము ఆలోచన చేసిన విధానంలో మాకు డిఫెన్స్ రంగం అనేది చాలా బెస్ట్గా అనిపించింది. సో దాన్ని ఆలోచించి మేము ఒక డిఫెన్స్ రంగాన్ని ఎంచుకొని ఈ యొక్క అకాడమీని స్థాపించడం అనేది జరిగింది. సో మా యొక్క యువ డిఫెన్స్ అకాడమీ యొక్క ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే మేము ముఖ్యంగా 3 అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేస్తామండి. సో ఒక జాబ్ రావాలంటే విద్యార్థికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి, వాళ్ళకి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయించాలని ఆలోచన చేస్తే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఫ్యాకల్టీ గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఆఫ్టర్ దట్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజికల్ మెజర్మెంట్, వాళ్ళకి సంబంధించిన ఫిజికల్ యాక్టివిటీస్ క్రియేట్ చేయడానికి, ఫిజికల్గా ట్రైన్ చేయడానికి దానిపైన దృష్టి పెడతాము. అండ్ ఈ ఎడ్యుకేషన్ అండ్ ఫిజికల్ ట్రైనింగ్లో వెళ్ళాలి అంటే వాళ్ళకి సరైన డైట్, ప్రోటీన్స్ ఇవి కూడా అవసరం ఉంటుంది. సో వీటి 3 అంశాలపైన మేము మేజర్గా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాము. సో ఎడ్యుకేషన్ వరకు వచ్చేసే వరకు మా దగ్గర స్టాఫ్ ఆల్మోస్ట్ 3 బ్రాంచ్లలో కూడా మాకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ రూట్ లెవెల్లో టీచ్ చేసే ఫ్యాకల్టీస్, ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ మా దగ్గర అవైలబుల్ ఉన్నారండి. సో ప్రతి స్టూడెంట్ అంటే మాకు జనరల్గా ఈ యొక్క 3 అంటే మా యువ డిఫెన్స్ అకాడమీ 3 బ్రాంచెస్గా ఉన్నాయండి. మొదటిది వచ్చేసి మనకు విజయవాడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కీసరగుట్ట దగ్గర, నెక్స్ట్ వచ్చేసి వనస్థలిపురం బ్రాంచ్. ఇలా 3 బ్రాంచెస్లలో కూడా టీచర్స్ని ప్లస్ మాకు వచ్చే విద్యార్థులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ అంటే దాదాపు 7-8 స్టేట్ల నుంచి మా దగ్గర విద్యార్థులు వచ్చి ట్రైనింగ్ పొందుతూ ఉంటారు. స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళని ఒకసారి ఫస్ట్ 1 మంత్లోనే అబ్జర్వేషన్ చేసి ఎవరికైతే ఏ సబ్జెక్ట్స్ పైన వీక్గా ఉంటారో వాళ్ళపైన ప్రత్యేక దృష్టి పెట్టేసి వాళ్ళకి సంబంధించిన వాటిని మేజర్గా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాము. సో ఈ యాక్టివిటీస్లలో ఏంటంటే వాళ్ళకి ఎవ్రీ వీకెండ్ అంటే వీకెండ్ టెస్ట్ కండక్ట్ చేయడము, మళ్ళీ డిఫెన్స్లో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలలో మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడము, ఈ విధంగా మేజర్గా ఎడ్యుకేషన్ పైన మేము కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాము. సో వన్స్ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన విద్యార్థులకు మేజర్గా ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ పైన చాలా ఇంపార్టెన్స్గా ఉంటుందండి. సో ఈ ఫిజికల్ యాక్టివిటీస్ని ట్రైన్ చేయడానికి మాకు 3 బ్రాంచ్లలో కూడా ఎక్స్ సర్వీస్ పర్సన్స్, ఎక్స్ ఆర్మీ పర్సన్స్ ద్వారానే మేము ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పిల్లలకు కావాల్సిన గ్రౌండ్ ఫెసిలిటీస్, వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ లైక్ జిమ్ అండ్ యోగా, అంటే మళ్ళీ ఇంత స్ట్రెయిన్ కాకుండా అంటే జనరల్గా ఏంటంటే ఇవాళ రేపట్లో విద్యార్థులందరూ చదువు అంటే అది భారంగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో అలా భారంగా ఫీల్ కావద్దు, వాళ్ళకి కొంచెం మెంటల్గా కూడా పీస్ఫుల్గా ఉండడానికి కూడా యోగా యాక్టివిటీస్ లాంటివి అండ్ ఎవ్రీ సాటర్డే మేము కొంచెం మ్యూజిక్ సిస్టమ్తో పాటు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చేయిస్తూ ఉంటాం. సో వీటిని అంటే ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి అన్నా కూడా వాళ్ళకు బాడీలో ఇన్బిల్ట్ స్టామినా కూడా మనకు ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. సో పిల్లలకి ఏంటంటే మొదటగా మేము ఎవ్రీడే మిల్క్ అండ్ ఎగ్స్, ఈవినింగ్ టైంలో రాగి జావ అండ్ నైట్ టైమ్స్లో స్పెషల్గా డిన్నర్ టైంలో ఏంటంటే మేము చపాతీ అనేది ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాం. రీజన్ ఈజ్ మా స్టూడెంట్స్ ఎవరైతే డిఫెన్స్లో వాళ్ళు జాబ్ సంపాదించుకున్న విద్యార్థులు అయితే ఉంటారో వాళ్ళు నార్త్ ఇండియాలో అండ్ ఆల్ ద ఇండియాలో ఉన్న 4 సైడ్లలో మనకు జాబ్ చేస్తూ ఉంటారు. సో ఇండియన్ ఫుడ్ సిస్టమ్ కూడా డిఫరెంట్ ఫుడ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ సిస్టమ్ని కూడా మనము వాళ్ళకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ చపాతి యాక్టివిటీస్ అంటే ఇవన్నీ కూడా పెట్టుకుంటాం. ఆర్మీలో వర్క్ చేయాలంటే ఆబ్వియస్లీ దే షుడ్ బి ఫిట్ అండ్ ఫైన్, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఫుడ్ విషయంలో కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదే అండి. మనకు ఏంటంటే వాళ్ళకి డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 5:30 to 10:30 వరకు మన షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్లో సంబంధించిన వాళ్ళకు మార్నింగ్ టిఫిన్స్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు కూడా ప్రతిదీ ఒక ఎక్స్పర్ట్ సంబంధించిన డైటీషియన్తోనే మేము ఫాలో అవుతూ ఉంటాము. అండ్ అదేవిధంగా సర్వీస్లో ఏదైతే ఫుడ్ సిస్టమ్స్ ఫాలో అవుతూ ఉంటారో ఆ సిస్టమ్ని కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. సో ముఖ్యంగా మా ఒక డిఫెన్స్ అకాడమీలో మేజర్ ప్రత్యేకత ఏంటంటే ఈవెన్ 3 బ్రాంచ్లలో కూడా ప్రతి బ్రాంచ్లో డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ మార్నింగ్ టు ఈవినింగ్ అబ్జర్వేషన్స్ అనేది 100% జరుగుతుంది. సో మేము సక్సెస్ కావడానికి మేజర్ రీజన్ ఇస్ దట్ వన్ అండి. అంటే డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పిల్లలతోనే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు గ్రౌండ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా వీలైనంత వరకు వాళ్ళ పిల్లలతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు, ఎంతో రైట్ చూసారు కదా. డిఫెన్స్ అకాడమీ అనేది చాలా స్ట్రిక్ట్ గా అండ్ విత్ ఆల్ ద కాంబినేషన్స్, అంటే ఫుడ్ విషయంలో కానివ్వండి, గేమ్స్ విషయంలో కానివ్వండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ విషయంలో కానివ్వండి, అన్ని కూడా ఇక్కడ కంప్లీట్ గా పిల్లలకి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇస్తూ వీళ్ళు డిఫెన్స్ అకాడమీని నడిపించడం అనేది ఒక గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్. ఒక అకాడమీ కానివ్వండి, ఒక ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఒక క్రమశిక్షణ, ఒక పిల్లలు ఒక క్రమశిక్షణ పద్ధతిలో వెళ్ళాలి, ఒక మంచి ట్రైన్డ్ పర్సన్స్గా ఉండాలంటే నిజంగానే ఆ అకాడమీకి మెయిన్ పర్సన్ ప్రిన్సిపల్. నిజంగానే ప్రిన్సిపల్ క్రమశిక్షణ, ప్రిన్సిపల్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారని చెప్పి. సో నా ముందు ఉన్నారు ఈ యువ డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపల్ పీజీఎల్ శాంతి గారు. నిజంగానే స్ట్రిక్ట్ ప్రిన్సిపలా లేకపోతే స్టూడెంట్స్కి మెచ్చే ప్రిన్సిపలా అవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ శాంతి గారు. శాంతి గారు, నిజంగా బిఫోర్ గోయింగ్ టు క్వశ్చన్ యూ, నిజంగా మీరు స్ట్రిక్ట్ ప్రిన్సిపలా లేకపోతే పిల్లలకి ఓకే అని అంతేనా? ఓకే రైట్. సో కమింగ్ టు ద పాయింట్, యువ డిఫెన్స్ అకాడమీలో ఇప్పటి వరకు ఎంతమందికి జాబ్స్ వచ్చాయి అండ్ ఇప్పటివరకు ఎంతమంది రిక్రూట్ అయ్యారు అండ్ యాజ్ అ ప్రిన్సిపల్గా మీరు పిల్లలకి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు? నార్మల్లీ మనం స్టార్ట్ చేసి 13 ఇయర్స్ అవుతుందండి. ఈ 13 ఇయర్స్లో 7,000 మెంబర్స్కి మనం ట్రైన్ చేసాము. నియర్లీ 4,800 అండ్ స్టూడెంట్స్ వచ్చేసరికి జాబ్ అచీవ్ చేశారు. ఓకే, ఎన్డీఏ కానివ్వండి, నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ నేవీ, ఈ ట్రై ఫోర్సెస్లోనే వాళ్ళు జాబ్ సాధించారు. ఇవే కాకుండా ఆర్ఆర్బి అండ్ పోలీస్ సర్వీసెస్లో కూడా మన స్ట్రెంత్ చాలామంది ఉన్నారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, లైక్ ఈ 2 ఇయర్స్లో పాండమిక్ ఉండింది కదండి, చాలా వరకు జాబ్ నోటిఫికేషన్స్ ఏం పడలే. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మన పిల్లలు ఎన్డీఏ అచీవ్ చేశారు. ఓకే, అది మనం సాధించిన ఘనత. ఓకే, సో యాజ్ అ ప్రిన్సిపల్గా లైక్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావింగ్? మీరు డిఫెన్స్లోనే వర్క్ చేస్తారా లేకపోతే ఇంకా ఎక్కడ? లేదండి, బిఫోర్ నేను బయట జూనియర్ కాలేజెస్లో ఆల్రెడీ వర్క్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను ఒక ఎక్స్ ఎయిర్ఫోర్స్ పర్సన్ వైఫ్ని, ఆల్రెడీ నేను త్రూఅవుట్ ఇండియా అంతా తిరగొచ్చాను కాబట్టి ఆ సర్వీస్ లోపల ఎలా ఉంటుంది, ఆ సర్వీస్ ఏరియా కానివ్వండి, అక్కడ పీపుల్ ఎలా ఉంటారు, అవంతా కూడా నాకు ఐడియా ఉంది. అక్కడున్న స్కూల్స్లో కూడా నేను వర్క్ చేస్తున్నాను, ఆ డిసిప్లిన్ అదంతా నాకు తెలుసు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా పిల్లలకి అలా విధంగా ట్రైన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో టోటల్ అకాడమీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ప్రెసెంట్? ఈ ప్రెసెంట్ నియర్లీ 300 స్ట్రెంత్ మాకున్నారు ఈ అకాడమిక్ ఇయర్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో. ఓకే, సో రీసెంట్లీ మన సెలెక్షన్స్ కూడా ఉన్నాయండి. ఇండియన్ నేవీలో మన స్టూడెంట్స్ సెలెక్ట్ అయి ఉన్నారు ఇండియన్ ఎంఆర్లో. సో ఎన్ని ఇయర్స్కి ఈ సెలెక్షన్ ప్రాసెస్ అంటూ జరుగుతూ ఉంటుంది నార్మల్గా? ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ ఇండియన్ ట్రై ఫోర్సెస్ నుంచి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఇండియన్ ఆర్మీలో కానివ్వండి, 2 టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి ఆన్లైన్ ప్రొసీజర్, సెకండ్ వన్ వచ్చేసరికి ఓపెన్ ర్యాలీ. ఓపెన్ ర్యాలీ అనేది మీకు త్రూఅవుట్ స్టేట్ మాత్రమే కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ ఎగ్జామ్స్ త్రూఅవుట్ నేషనల్ వైడ్గా కండక్ట్ చేస్తారు. సో ఫైనల్గా యాజ్ అ ప్రిన్సిపల్గా యువ డిఫెన్స్ అకాడమీలో చేరే అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళ పిల్లలకి మీరు ఏం చెప్తూ ఉంటారు నార్మల్? సో నార్మల్లీ మనం సెటిల్ అవ్వాలి అంటే బయట అందరికీ తెలిసింది మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తేనే జాబ్స్ ఉంటాయి అని ఒక థాట్లో ఉంటారండి. ఇది కంప్లీట్లీ ఫాల్స్ స్టేట్మెంట్. మనం ఏదైనా ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలి, ఆర్మర్డ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలి అంటే 10th అండ్ ఇంటర్మీడియట్ ఈజ్ ఎనఫ్ అండి. ఓకే, సో మనం ఆ క్వాలిఫికేషన్తో జాబ్ అచీవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు మీ ఎక్స్పీరియన్స్ని మాతో పంచుకున్నందుకు. రైట్, చూసాం కదా యువ డిఫెన్స్ అకాడమీ శాంతి గారు ప్రిన్సిపల్ గారు ఇప్పటివరకు మనతో మాట్లాడారు అండ్ నిజంగానే చాలా పిల్లలు నిజంగానే ఇక్కడ పద్ధతిలో నడవాలి అంటే కనుక ఇలాంటి ప్రిన్సిపల్ కావాలని చెప్పుకోవాలి. అండ్ ఇంకా ఇందులో కూడా చాలా మందికి రిక్రూట్మెంట్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి, చాలా మంది సెలెక్ట్ అవుతూ ఉంటారంటూ కూడా చెప్పుకొచ్చారు. అండ్ ఎవరైనా నిజంగానే గవర్నమెంట్ జాబ్
టెన్త్ ఇంటర్మీడియట్ బేసిస్తో కొట్టాలి అనుకునే వాళ్ళకి ఈ ఆర్మీ నావీ ఈ ఎయిర్ ఫోర్సెస్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ దేశం కోసం పనిచేస్తున్నాము అనే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో కూడా ఆ పిల్లలు ఉంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు. సో ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ఆర్మీ ఆఫీసర్ కమాండో ఆంజనేయులు గారు. ఆయన్ని అడిగి ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎంతో లక్షల మందిని ఎంతో మందిని ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో ఆయన ట్రైన్ చేస్తున్నారు. నేను మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాను పిల్లలు ఎంబడే ఉండి కూడా పిల్లల్ని ఎలా ట్రైన్ అప్ చేయాలి, వాళ్ళు ఒకవేళ రాంగ్ పొజిషన్ ఏమైనా చేస్తూ ఉంటే కన్నా దాన్ని రైట్ చేస్తూ కూడా మార్నింగ్ నుంచి పిల్లలతోనే గడుపుతున్నారు నేను కూడా చూశాను. సో ఇప్పుడు ఆయన నాతో ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే ఆంజనేయులు గారు. నమస్తే. ఎస్ ఆంజనేయులు గారు, మీరు ఎంతో మంది పిల్లల్ని ట్రైన్ చేశారు, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఇప్పుడు ఇక్కడ పిల్లల్ని ఏ విధంగా ట్రైన్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ వాళ్ళకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు ఆంజనేయులు. నేను 20 ఇయర్స్ ఇండియన్ ఆర్మీలో చేసి బ్లాక్ కమాండ్గా రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయిన తర్వాత మన యువార్డ్ డిఫెన్స్ కాలేజీలో నాకు ఫస్ట్ ఆప్షన్లో వేరే జాబ్స్ ఆప్షన్స్ వచ్చినా కూడా నాకు ఇంకా కొంతమందికి డిఫెన్స్ రంగంలో తెలియదు కాబట్టి వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఏంటి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. డిఫెన్స్ కాలేజీ యువార్డ్ డిఫెన్స్ కాలేజీలో నాకు ఫస్ట్ పసుపులేటి వెంకటేశ్వరరావు గారు డైరెక్టర్ గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఓకే, నేను ఒక ఫిజికల్ డైరెక్టర్గాను ఏవోగా ఇక్కడ మరి గత 6 ఇయర్స్ నుంచి యువార్ డిఫెన్స్లో మరి ఎంతోమంది 100 మందికి జాబు రావడానికి కారణమైంది. నేవీ కానీ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ వీళ్ళకి మనం మార్నింగ్ సెక్షన్లో ఒక ఫిజికల్ ట్రైనింగ్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ కౌన్సిలింగ్ కూడా ఇస్తా. వాళ్ళ పేరెంట్స్కి కానీ మనం ఇట్లా అతి చిన్న వయసులోనే ఏదైతే ఫెసిలిటీ ఉందో డిఫెన్స్లో అది వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓకే, ఫస్ట్ ప్రతి ఒక్క తల్లిదండ్రికి నేను నమస్కరించవటం ఏంటంటే డిఫెన్స్ అనేది ఒక ఏజ్ లిమిటెడ్ ఉంటుంది. 23 ఇయర్స్ అయితే ఎవరికి దీంట్లో ఎలిజిబుల్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ 16 ఇయర్స్ని స్టార్ట్ అవుతుంది. ఓకే, నేవీ ఎయిర్ ఫోర్స్కి 16 ఇయర్స్ని ఆర్మీకి వచ్చి 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ దానికి ప్రతి ఒక్కరికి తెలియదు ఏంటంటే 10th అయిపోగానే బాబుని వేరే ఆప్షన్లోకి తీసుకెళ్ళిపోతారు. ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ వగేరే వగేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ డిఫెన్స్లో ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ మరి ఏ రంగంలో కూడా లేదు. మనం ఒక్కసారి డిఫెన్స్ సైడ్ వెళ్తే చాలా బాగుంటుందని నేను మరి సుమన్ టీవీ ద్వారా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయులు గారు. మీరు ఇలాగే ఎంతోమంది పిల్లల్ని ట్రైన్ చేసి వాళ్ళు కలలు కంటున్న ఆ కలల్ని మీరు నిజం చేయాలని చెప్పేసి మేము కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మ్యామ్.